ఈ రోజు మనం శాతాలతో సంఖ్యలు మరియు నిష్పత్తులతో శాతాలు కనుగొనడం నేర్చుకుందాం ఒక తరగతిలో మొత్తం యాభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అనుకుందాం వాళ్లలో డెబ్బై ఐదు శాతం పిక్నిక్ కి తయారయ్యారు ఎంతమంది విద్యార్థులు పిక్నిక్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో చెప్పండి పిక్నిక్ వెళ్లే విద్యార్థుల సంఖ్య తెలుసుకోవడం కోసం మనం మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండులో నుండి డెబ్భై ఐదు శాతం పొందవలసి ఉంటుంది అంటే డెబ్భై ఐదు శాతం ఇంటూ యాభై రెండును గుణించాల్సి వస్తుంది దీనికోసం మనం డెబ్భై ఐదు శాతంని భిన్నంలో తెలియజేస్తాం అంటే డెబ్భై ఐదు బై వంద అని మనం డెబ్భై ఐదు బై వందని సరళీకృతం చేస్తే భిన్నం మూడు బై నాలుగు మనకు లభిస్తుంది ఇప్పుడు మనం మూడు బై నాలుగును యాభై రెండుతో గుణిద్దాం ఇక్కడ మనం ముందు యాభై రెండును నాలుగుతో భాగించవచ్చు దాని ఫలితం పదమూడు వస్తుంది మళ్ళీ మనం పదమూడును మూడుతో గుణిస్తే పిక్నిక్కి సిద్ధమైన పిల్లల సంఖ్య ముప్పై తొమ్మిది అని తెలుస్తుంది ఒక పువ్వుల కూజాలో కొన్ని తెల్ల రంగు పువ్వులు మరియు కొన్ని పసుపు రంగు పువ్వులున్నాయి ఈ పూల కూజాలో తెల్ల పువ్వుల సంఖ్య పసుపు పువ్వుల సంఖ్యకు మూడు ఈస్టు ఏడు నిష్పత్తిలో ఉంది కొంచెం ఆలోచించండి మనం నిష్పత్తి ఆధారంగా తెల్ల పువ్వులు లేదా పసుపు పువ్వుల శాతం కనుగొనగలమా ఆలోచించండి పదండి మేం చెప్తాం నిష్పత్తి వల్ల అప్పుడప్పుడు మనకి వస్తువుల వాస్తవ సంఖ్య తెలియదు కాని మనం ప్రతి వస్తువు యొక్క సంఖ్య మొత్తం సంఖ్యలో ఎంత భాగం ఉందో తెలుసుకోవచ్చు ఇక్కడ మొత్తం పువ్వుల్లో మూడు భాగాలు తెల్ల పువ్వులు మరియు ఏడు భాగాలు పసుపు పువ్వులు ఈ విధంగా మనం చెప్పగలం ఇక్కడ మూడు ప్లస్ ఏడు ఈజ్ ఈక్వల్ టు పది భాగాలు ఉన్నాయి వాటిల్లో మూడు భాగాలు తెల్ల పువ్వులు అని కాబట్టి తెల్ల పువ్వుల భాగం మూడు బై పది అవుతుంది విధంగా పసుపు పువ్వుల భాగం ఏడు బై పది అవుతుంది ఇప్పుడు మనం ఈ రెండిటినీ శాతాల్లో చూపించడానికి మూడు బై పది ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు ముప్పై శాతం మరియు పది ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు డెబ్బై శాతం ఈ విధంగా నిష్పత్తి నుండి శాతం పొందడానికి ముందు నిష్పత్తిలో ఇవ్వబడిన సంఖ్యలను కూడి మొత్తం భాగాల సంఖ్యను పొందుతాము తరువాత మొత్తం భాగాల నుండి వస్తువుల భాగం భిన్న రూపంలో వ్యక్తపరుస్తాము మరియు వచ్చిన భిన్నాన్ని శాతంగా మారుస్తాము ఈరోజు మనం శాతాలతో సంఖ్యలు మరియు నిష్పత్తులతో శాతాలను కనుగొన్నాం తరువాత వీడియోలో శాతాలు భిన్నం మరియు దశాంశంకి సంబంధించిన కొన్ని ఉదాహరణలు పరిష్కరిద్దాం